తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలంలో మహాత్మా జ్యోతిరావు పూలే 193వ జయంతిని రాష్ట్ర బీసీ అధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు పిలుపు మేరకు స్థానిక రామాలయం వద్ద బీసీ సంఘ సభ్యులు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షులు కాళ్ల సత్యనారాయణ మరియు మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు మాట్లాడుతూ, గతంలో జ్యోతిరావు పూలే బీసీలకు వెన్నంటే ఉండి బీసీలను ఉన్నత స్థానంలో నిలబెట్టాలనే ఉద్దేశంతో ఎంతో కృషి చేశారని తెలిపారు. సమాజ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని మంచి ఆలోచనాకర్తగా పేరు పొందారన్నారు. ఈ కార్యక్రమంలో శరణం భద్రం, రఘు, రాపేటి గణేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర బీసీ గౌరీ సంఘం ఉపాధ్యక్షులు, అలాగే జిల్లా గౌరీ సంఘం గౌరవ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈ పిల్లేగారి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈయన ఆదర్శాలు అందరూ కూడా చూసే తప్పకుండా పాటించాలని గ్రామ పెద్దలు, అలాగే యువత ఉద్యోగస్తులు అందరూ కూడా ఈయన ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తు ముందుకు నడిపించాలని కోరుకుంటూ, వాళ్ళ కరోనా వైరస్ అనే మహమ్మారికి ఎవ్వరూ బలి కాకుండా సామాజిక దూరం పాటిస్తూ ఎవరైతే పెద్దలు ఉన్నారో పెద్దల సూచనల మేరకు అందరూ కూడా ఇంట్లో నిర్బంధించుకొని ఇంట్లోనే ఉండి పిల్లలతో హ్యాపీగా గడపని, మన ఆరోగ్యాలు కాపాడడానికి వాళ్ళ ఆరోగ్యాలు ప్రాణంగా పెట్టి కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళకు గౌరవిస్తూ వాళ్ళని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాపాడాలని కోరుకుంటూ ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తాం. 11 తారీఖున మన జ్యోతిరావు పూలే గారు 194వ జయంతి సందర్భంగా ఈ గిల్లంపూడి గ్రామంలో మన సర్పంచ్ నాగబాబు గారి ఆధ్వర్యంలో వివిధ బీసీ కులాల అభ్యర్థులు నాయకుల ఆధ్వర్యంలో ఈ జ్యోతిరావు పూలే గారు జయంతోత్సవం జరుపుకోవడం జరిగింది. చాలా ఘనంగా జరిగింది. అలాగే ఈ జ్యోతిరావు పూలే గారు బీసీలకు వెన్నెముగా ఉంటూ ఎంతో పోరాటాలు చేసి అప్పుడు ఆ రోజుల్లో అగ్రవర్ణాల అంచువేత గురి కాకుండా బీసీని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టాలి అనే ఉద్దేశంతో బీసీని అందరినీ ఏకం చేసి ఒక ముందుకు నడిపించినటువంటి వ్యక్తి మన జ్యోతిరావు పూలే గారు. జ్యోతిరావు పూలే గారిని మన బీసీ ఎవరో కూడా జనంలో మర్చిపోకూడటువంటి వ్యక్తి అయినా, అటువంటి వ్యక్తిని ఈరోజు మనం ఇప్పుడు 194వ జయంతి జరుపుకుంటున్నామంటే 194 జయంతులు జరుపుతారంటే అసలు ఎటువంటి పనులు చేశాడో బీసీ కులాలకి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బీసీలు అందరూ కూడా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే కూడా జ్యోతిరావు పూలే గారిదే ఇదంతా అని చెప్పి మనందరం కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఆ రోజుల్లో అణచివేత గురైనప్పుడు మన స్త్రీలు మహిళలు స్కూల్కి చదువుకోనకంటే స్కూల్ చదువుకోకుండా రావడానికి కూడా అభ్యంతరం తెలిపే పరిస్థితుల్లో అప్పుడు జ్యోతిరావు పూలే గారు తన భార్యని సావిత్రి పూలే గారిని ఒక విజయవంతురాలుగా ఉపాధ్యాయురాలుగా తయారు చేసి మన బీసీ మహిళలకు అందరికీ విద్యను అభ్యసించి గట్టి చేసినటువంటి వ్యక్తి మన జ్యోతిరావు పూలే గారు. కాబట్టి 10 సంవత్సరం కూడా మన జ్యోతిరావు పూలే గారు జయంతి ఉత్సవాన్ని బీసీలు అందరూ కూడా అన్ని కులాల్లో కూడా ఈ బీసీ జ్యోతిరావు పూలే గారి జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరిపించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఇప్పుడు దేశాలను ఒడిపిస్తున్నటువంటి మన కరోనా మహమ్మారిని మన అందరం కూడా అందరూ ప్రజలందరూ కూడా ఏకమై ఈ గృహ నిర్బంధంలో ఉండి ఆ కరోనాని తరిమి కొట్టాలని చెప్పేసి ఈ అందరినీ కూడా ఈ సభాముఖంగా కోరడం జరుగుతుంది. ఈ అవకాశం మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది.